guys, welcome to FoodWala. మనం వెజ్ మీల్స్ చేసి చాలా రోజులు అవుతుంది. ఈ రోజు నేను వచ్చేసిన ప్లేస్ ఏంటంటే బస్ స్టాండ్ దాటిన తర్వాత కాకాని వెళ్ళే రోడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పరమాయకుంట అని చెప్పేసి శ్రీనివాస విలాస్ అని. చాలా చక్కగా మంచి భోజనం చేయాలన్నా, మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఈ ఏరియాలో అయితే ఇదే బెస్ట్ అనమాట. సో చాలామంది అయితే మాకు ఈ ప్లేస్ని సజెస్ట్ చేశారు. సో ఈరోజు నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్. శ్రీనివాస విలాస్ అండి, కాకాని రోడ్డు, పరమాయకుంట. ఇది 1999 స్టార్ట్ చేశాం. ఇది మా ఫాదర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాం. అది ఉదయం టిఫిన్ ఉంటుంది, ఇడ్లీ, దోశ, గారె, పూరి, పెసరట్టు, ఉప్మా పెసర, ఉల్లి పెసర, వడ సాంబారు, ఇడ్లీ సాంబారు, ఆనియన్ దోశ, ఊతప్పం. ఉదయం పూట టిఫిన్. అది లంచ్ వచ్చేసరికి భోజనం ఉంటుందండి, చపాతి, పరోటా, వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది. మళ్ళీ మూడింటి కాడి నుంచి ఇడ్లీ, దోశ, చపాతి, పరోటా. నైట్ 10 దాకా ఉంటుంది భోజనం. 12 కాడి నుంచి 4 దాకా తింటే 80 రూపాయలు, పార్సల్ 100 రూపాయలు. శ్రీ శ్రీనివాస విలాసు, కాకాని రోడ్డు, పరమాయకుంట, గుంటూరు. ఏమైనా ఆర్డర్ మీద చెప్తే ఆర్డర్ మీద చేస్తాను. 905-222-7775. శ్రీనివాస్ ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. బాగానే ఉంటుంది ఫుడ్ అంతా కూడా. ఇక్కడ టీ బాగా ఫేమస్, టిఫిన్ కౌంటర్ ఉంటుంది, మధ్యాహ్నం మీల్స్ ఉంటాయి, బాగానే ఉంటుంది. అల్లం టీ, అల్లం టీ జింజర్ టీ బాగుంటుంది, 15 రూపాయలే, చాలా సూపర్గా ఉంటుంది. హోటల్కి 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని టిఫిన్లు బాగుంటాయి, చట్నీలు అన్నీ బాగుంటాయి. ఉల్లి పెసర నేను ఎక్కువగా తింటా ఉంటాను, బాగా ఫేమస్ హోటల్లో. రైస్ భోజనం కూడా చాలా బాగుంటుంది. గత 23 సంవత్సరాల నుంచి పరమాయకుంటలో ఇక్కడ చుట్టుపక్కల కొంచెం ఇల్లు లేని టైంలో ఇక్కడ హోటల్ స్థాపించి అతి తక్కువ ధరలకే అందిస్తున్న ఏకైక హోటల్ శ్రీనివాస విలాస్. మనకైతే ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఉదయం మార్నింగ్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ లాగా మనకి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. సో అదే అంతేకాకుండా ఇక్కడ అంతకు మించిన టీ ఉంటుంది. ఒక్కసారి తాగారంటే మీకు ఫిదా అయిపోతారు. టీ కోసమైనా ఒక్కసారి ఇలా ఆగి తాగెళ్ళాలనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా అమేజింగ్ అనిపించింది. సో వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఈరోజైతే ఇక్కడికి వచ్చేసాను. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ బనానా లీఫ్లో సర్వ్ చేస్తున్నారు. ఇది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ఒక వెజ్ మీల్స్ తినాలంటే మనకి ఇలాంటి ఆకులు తింటేనే అది పరిపూర్ణంగా మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ దొరకట్లేదు మనకి, అరిటాకులో తినాలంటే అవకాశం రావట్లేదు. అలాంటిది మనకి ఈ హోటల్ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చు. అరిటాకుని తీసుకొచ్చి మనకు పబ్లిక్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనకి ఇక్కడ టేక్అవే అయితే మనకి 100 రూపీస్, హ్యావింగ్ అయితే 80 రూపీస్, విత్ అన్లిమిటెడ్. మనకి ఏది కావాలన్నా కానీ అన్లిమిటెడే. సో మనకైతే పెరుగు ఇస్తున్నారు, ఒక స్వీట్, పప్పు, ఇదేందన్నా తోటకూర పప్పు, ఇది క్యారెట్, బెండకాయ పులుసు, టమాటో చట్నీ, వెజిటేబుల్ రైస్, వడియాలు. స్పెషల్గా ఈ ఏరియాలో చాలామందికి మంచి హైజీనిక్ ఫుడ్ తినాలన్నా లేదా ఫ్యామిలీ వచ్చి సరదాగా ఇలా కూర్చుని తినాలంటే నాకు తెలిసి బస్ స్టాండ్ దగ్గర నుంచి, గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కాకాని వెళ్ళే దారిలో మీకు కాకాని వరకు ఎక్కడ మనకి అందుబాటులో అయితే లేదు. సో ఈ ఒక్క ప్లేస్లోనే మాత్రమే ఉంది. చక్కగా హ్యాపీగా కారు మనకు పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా నచ్చింది. కారు పక్కన ఆపుకుని చక్కగా వచ్చి ఫ్యామిలీ అంతా హ్యాపీగా చక్కగా రిలాక్స్డ్గా తినేసి అయితే వెళ్ళొచ్చు. మనకి ప్యూర్ ఘీ చాలా రోజులైపోయింది. అందులో స్పెషల్గా నేను
ఈ నార్త్లో తిరగడం వల్ల ఈ మధ్యకాలంలో బబ్బబ్బబ్బా విత్ గీతో విత్ ఏమి కలుపుకుని ఒకటి రైస్ టేస్ట్ చేస్తారు. చాలా రోజులైంది ఫస్ట్ బైట్. సో రైస్ కూడా చాలా క్వాలిటీ రైసే వాడుతున్నారు. ఘీలో చట్నీ టేస్ట్ చేస్తాను. సో వీళ్ళు పెట్టి కూడా ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అవుతుంది. అంటే వీళ్ళ సక్సెస్ చూసుకోవచ్చు మనం. కరోనాలో కూడా క్లోజ్ చేయకుండా రన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. సో ఎంత వీళ్ళకున్న ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషన్. క్యారెట్ ఫ్రై చాలా రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. 80 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది, చాలా తక్కువ. ఇలాంటి రోజుల్లో కూడా కరోనా టైంలో కూడా వీళ్ళ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఘీ విత్ పప్పుకి వెళ్ళిపోతాను. చాలా రోజులైపోయింది. పూణేలో అంత హిందీ పుట్టి తిన్నాను, రాజస్థాన్లో హిందీ పుట్టి తిన్నాను. చాలా రోజుల తర్వాత మన అరిటాకులో మన స్వచ్ఛమైన మన సాంప్రదాయమైన భోజనం టేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా పప్పు తీసుకుని మిక్స్ చేసుకుని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా వేడివేడి అన్నం. ఆ ఫీల్ అనేది అతీతం. సో ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. మనకు అంతేకాకుండా చిప్స్ కూడా ఇచ్చారు. బెండకాయ పులుసుకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. పులుసు ఇలాంటి కూరలు టేస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది నేనైతే. బాబ్బాబ్బా నెక్స్ట్ ఒకసారి సాంబార్తో కూడా టేస్ట్ చేస్తాను. సో సాంబార్ కంటే ముందర మనకి వెజ్ రైస్ కూడా ఇచ్చారు ఇక్కడ, వెజిటేబుల్ రైస్. సో ఇది కూడా చాలా డెలీషియస్గా ఉంది. మనకి మసాలాస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఇందులో మనకి పచ్చిమిర్చి కానీ ఇవి కూడా యాడ్ చేసి అయితే ఇస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో క్వాలిటీ ఇంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. సో అన్లిమిటెడ్ అనమాట. ప్లస్ మళ్ళీ మనకు కావాలంటే అడిగితే ఇస్తారు. నాకు ఒక్కడికే కాదు, మీరు కూడా అడగండి ఇస్తారు. ఆ స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి పుదీనా స్మెల్ అయితే కనిపిస్తుంది. అలా తినాలనిపించేస్తుంది ఒకసారి. సో దీంట్లో టమోటా యాడ్ చేస్తున్నారు, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒకసారి సాంబార్తో కూడా టేస్ట్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్గా నా ఫేవరెట్ రసం కూడా ఉంది. సో ముందల సాంబార్తో టేస్ట్ చేసి తర్వాత రసంతో టేస్ట్ చేస్తాను. సో క్వాలిటీ అనేది ఒకదానికి ఒకటి కంపేర్ చేయలేము. సో చాలా బాగుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే, చాలా బాగుంది. అరిటాకులో తింటే ఆ ఫీలింగే వేరే. అసలు రియల్లీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. సో మీ అందరేమో కానీ నేను మాత్రం చాలా రోజులు అవుతుంది పరిపూర్ణమైన భోజనం చేసి. నెక్స్ట్ నా ఫేవరెట్ అన్నమాట రసం. సో ఇది టేస్ట్ చేద్దాం ఒకసారి. రసం అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం రసం టేస్ట్ చేయండి. అదిరిపోయింది అసలు రసం. నేను అన్లిమిటెడ్ ఫుడ్ కాదు, నేను నార్మల్గా ఫుడ్ తీసుకున్న అదే నాకు ఫుల్ ఆఫ్ స్టమక్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఫుడ్ ఉండి తినాలంటే మీకు తెలుసు, తినాలనిపిస్తుందిగా తినలేము. కానీ కొద్దిగా టైం కావాలి. అది కెమెరా ఆఫ్ చేసినాక ఇంకొంచెం లాగిచ్చేస్తాను. ఈ లోపల ఇంకా ఏముండే ఇంకా టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. సో ఇంకా పెరుగు కూడా ఇక్కడ గట్టి పెరుగు అయితే ఇస్తున్నారు. సో ఈ కప్పు ఇస్తున్నారు అన్నమాట. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. బాబ్బా మీరు చూసుకోవచ్చు గట్టి పెరుగు.
చల్లగా ఉంది. సో సమ్మర్ కదా, మనకి కూలింగ్గా ఉంటే ఇంకా బెటర్. చట్నీ కూడా ఇచ్చారు. సో ఈరోజు అయితే నేను ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నేను అడగగానే పర్మిషన్ ఇచ్చినందుకు, నాకు షూట్ చేసుకోవడానికి ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు. ఎవరైనా కాకాని వెళ్ళే రోడ్లో మంచి బెస్ట్ ప్లేస్లో హ్యాపింగ్ చేయాలి, ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ అంతా వచ్చి తినాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేవచ్చు. ఇది వచ్చేసి శ్రీనివాస విలాస్ అని ఉంటుంది, మనకి గుంటూరు బస్ స్టాండ్ దాటగానే కాకాని వెళ్ళే రోడ్డులో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఈ ప్లేస్ ఎవరైనా తెలియకపోయినా మన యూట్యూబ్ కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, గూగుల్ మ్యాప్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, అప్పుడు ఉంటాను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. ఇక మా ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి రీల్స్ వస్తున్నాయి, అక్కడ కూడా యాక్టివ్గా ఉండండి, అక్కడ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఫినిష్ చేసే ముందలో ఇంకా నాకైతే స్వీట్ అయితే ఇచ్చారు, ఎవ్రీడే ఒక్కొక్క స్వీట్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక్కడ. సో ఈరోజు అయితే నాకు ఇది అవకాశం వచ్చింది, సో ఇది టేస్ట్ చేసి ఇంకా ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ.